కౌంటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో పల్నాడు జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ఆందోళనలు జరిగితే నిరసనకారులను చెదరగొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సత్తెనపల్లిలో మాక్డ్రిల్ నిర్వహించారు. కర్రలు రాళ్ల దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేశారు. ఆ రోజు అల్లర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వీడియోల ద్వారా, వివిధ సోర్సెస్ ద్వారా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తూ రిమాండ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. రేపు 4వ తారీఖున మళ్ళీ కౌంటింగ్ ఉంది. మళ్ళీ ఇటువంటి అల్లర్లు చోటు చేసుకుంటూ ఉండాలని, చోటు చేసుకుంటే మళ్ళా ఎవరైనా అల్లర్లకి ప్రేరేపించినా, అల్లర్లలో పార్టిసిపేట్ చేసినా పోలీసు వారి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్